తీరా వెళ్ళాక తన కోసం ఎగ్జిబిషన్ వచ్చానని చెప్పి ఏ పిల్లినో తొండనో వంక పెట్టి తిట్టేస్తుంది. అసలే కాంట్రవర్సీలో ఉన్నాం. ఇప్పుడు వదిలే, మనం అటు వెళ్ళిపోతాం. జెయింట్ వీల్ మేమెక్కిస్తాం, ఎక్కుతారా? జెయింట్ వీల్ లో ఎక్కడానికి భయం గానీ జెయింట్ వీల్ లో మా ఊళ్ళో ఎక్కడానికి భయం ఏంటి పాప? హలో 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 బ్యూటీ, ఆగు ఆగమ్మా ఆగు. ఇప్పుడు కాంట్రవర్షియల్ అయినా కంపల్సరీగా ఎంటర్ అవ్వాల్సిందే. చెప్పు తీసుకొడతాను. పొట్టు, ఎన్ని చెప్పులు తింటే ఒక కుక్క అవుతుంది, ఎన్ని చెప్పు దెబ్బలు తింటే ఒక ప్రేమికుడు అవుతాడు. ఆహా, ఏం చెప్పావురా బాబు, అదరగొట్టేశావు. ఆడపిల్లలతో ఏంట్రా మీకు గొడవ? నీకెందుకురా బడవ? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఇలా తోస్తావా? ఇలా తోస్తావా? లేదురా, ఇలా ఆగండ్రా. ఏమండి, ఇది కూడా నేను అరేంజ్ చేసిన ఫైట్ అనుకుంటున్నారేమో. కాదండి, వాళ్ళు నిజమైన రౌడీలు, ఇది నిజమైన ఫైటు, ఇది నిజమైన బ్లడ్ అండి. ముందు మీరు హాస్పిటల్కి పదండి. ఈజ్ వెరీ లక్కీ అమ్మా, ఫ్రాక్చర్ అయింది అనుకున్నాను, అటువంటిది ఏమీ లేదు. నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి వారం రోజులు వాడండి. మీ ఆయన పేరేమిటమ్మా? మీ ఆయన పేరేమిటమ్మా? పుట్టినరోజు కూడా ఇంత పొద్దుపోయేదాకా నిద్రపోతే ఎలా రా? లెగ్గు. కదలకు, సరిగా ఉండు. ఏదో తెలియని వయసులో అల్లరి చిల్లరిగా తిరిగావు. నీకు పెళ్ళైతే దారులో పడతావని ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేశాను. రే, అమ్మాయిని బాగా చూసుకోరా, బాధ్యతగా ఉండు. నా మాట వినరా ప్రతి? మై డియర్ మమ్మీ, నేను చెప్తే అందరూ వినాలి, ఎవరేం చెప్పినా నేను వినను. ఈ విషయం నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకు ఈ ఘోష? తీసుకో. ఈ ఒక్క పాయసం విషయంలో మాత్రం నీ మాట వింటాను. ఎప్పుడూ పెగ్గు బ్రాంది వేయకుండా పక్క మించి లెగవని నేను, పుట్టినరోజు మాత్రం నువ్వు చేసిన ఈ పాయసం తాగాకే పెగ్గు వేస్తాను. ఎందుకంటే అలా చేస్తేనే నువ్వు బర్త్డే పార్టీకి డబ్బులు ఇస్తావు. అందుకని ఇందులో విషయం కల్పించినా తాగేస్తాను. మెల్లగా మెల్లగా ఇస్తాను గాని ఈ ఒక్కరోజైనా ఇంటి పట్టు నుండి కోడలతో సంతోషంగా ఉండరా? నో నో, అవతల ఫ్రెండ్స్ పార్టీ, డిస్కో, డాన్సింగ్, ఎవ్రీథింగ్. ఏదో ఇంట్లో పెట్టుకోరా. అలా చేద్దామా? అయితే ఓకే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ ఫ్రెండ్ పృథ్వీ. ఒరే పృథ్వీ, ఫస్ట్ టైం మీ అమ్మగారి ఇంట్లో పార్టీ అరేంజ్ చేశారు కదా, ఆవిడ ఎక్కడరా? థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా కోసం దేవుణ్ణి బాధ పెట్టడానికి గుడికెళ్ళారు. ఈ వాల్ క్లాక్ చాలా బాగుంది, ఇంపోర్టెడా? ఇంపోర్టెడో ఎక్స్పోర్టెడో, మీకు నచ్చిందా? చాలా నచ్చింది. థ్యాంక్ యూ. మహి, వాళ్ళు వచ్చి ఎంతసేపు అయింది? చికెన్ తొందరగా తీసుకురా. ఒంటరిగా గొంతులో దిగలేక విస్కీ ఇబ్బంది పడుతుంది. రే పృథ్వీ, ఈ టెలిఫోన్ ఏంట్రా? బట్టలిప్పినాడదల్లా బ్రహ్మాండంగా ఉంది. బట్టలిప్పినాడదో బరి తెగించినాడదో నీకు కావాలా? యా. ఓహ్, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా పాలపిట్టని? ఆ కళ్ళల్లో సెక్స్ జలపాతంలా పొంగుతోంది. నౌ యు సీన్ క్లోజ్. ఆ కళ్ళు డాజిలింగ్, లిప్స్ ఆహా. కొంచెం కింద. అబ్బా, ఇంకొంచెం కింద. నేను తట్టుకోలేనురా. కంగ్రాచులేషన్స్ మహి, నీ పర్సనాలిటీ చూసి వీడు కళ్ళు తిరిగి కోమాలోకి వెళ్ళాడు. వాడికి నచ్చిన గడియారం తీసుకున్నాడు, వీడికి నచ్చిన టెలిఫోన్ తీసుకున్నాడు, అది నీకు నచ్చిందా? ఎస్. రే ఆగాగు, వీడి పెళ్లికి రాక పొరపాటు పడ్డావు, ఆమె వీడి పెళ్ళావురా? సో వాట్? సో వాట్? మనిషి చంద్రమండలం దాటిన ఈ రోజుల్లో గాజు బుట్టిలో బిడ్డలు పుడుతున్న నాగరిక ప్రపంచంలో ఇంకా ఏట్రా వాడి పెళ్ళ, నీ పెళ్ళ, నా పెళ్ళ. పండగ రోజు కూడా పాత మొగుడైతే భార్యలు బాధపడతారు. నువ్వు
నువ్వు కావాలి అన్నాను. మీ ఆయన ఓకే అన్నాడు. ఎందుకు నా ఫ్రెండ్ కొట్ట? మీరు తెచ్చిన స్నేహితులు చేతులు వేస్తే ఊరుకోవడానికి నేను వ్యభిచారిని కాదు, తాడి కట్టిన మీ భార్యని. ఆ తాళిగా నీకు అభ్యంతరం? అందుకే నీ కట్టిన తాళి నేనే తీసేశాను. రే, ఏమీ అనుకోకండి రా, మన స్కూల్ అలవాట్లేని దద్ది. అందుకే ఒకేసారి మనందరం కలిసి అలవాటు చేద్దామని ఇంతవరకు ముట్టుకోకుండా ఫ్రెష్ ఫ్రెష్ గా ఉంచాను. మీ మీదొట్టు ఎందుకు నా బ్రతికిలా అయిపోయింది? మళ్ళీ తెరవక ముందే కన్న వాళ్ళకి దూరమై అనాథనయ్యాను. కట్టుకున్న వాడు 10 మందికి పంచడానికి సిద్ధమయ్యాడు. నేనే పాపం చేశాను భగవంతుడా, నేనే పాపం చేశాను. పాపం చేసింది నువ్వు కాదమ్మా. ఇది నువ్వు చేసిన పాపం కాదమ్మా, నేను నీకు చేసిన అన్యాయం. వాడు ఇలాంటి వాడని, కిరాతకుడిని తెలిసి కూడా నీకు పెళ్లి చేసి నీ గొంతు కోశాను. నిన్ను చేసుకున్నాకైనా వాడు మారుతాడు, మనిషి అవుతాడని ఆశపడి వాడి చేత్తో నీ మెడకి ఉరుతాడు తగిలించాను. పశువు కట్టిన తాలికి, సంస్కారం లేని పసుపు కుంకాలకి ఆడది తలవంచనక్కర్లేదు. వాడు కట్టిన తాలి వాడి చేత్తోనే పెంచి నీకు స్వేచ్ఛనిచ్చాడు. అత్తగా నీకు అన్యాయం చేశాను, అందుకే అమ్మగా నిన్ను ఆదుకుంటాను, నీతోనే ఉంటాను. అత్తయ్య కాదు, అమ్మ. వద్దు, మనం ఇక్కడ ఉండొద్దు. వీడి పాపపు నీడ పడిన చోటికి వెళ్ళిపోదా. పదమ్మా, పదమ్మా. అది అది ప్లాన్ అంటే పిస్తోలు బెలిస్తే ఫిరంగి దెబ్బలా తగలాలి. అబ్బా ఊరుకోండి ఊరుకోండి. ఏంటండి ఎగ్జిబిషన్, ఫైటింగ్, హాస్పిటల్, అబ్బబ్బబ్బబ్బబ్బ బిల్డప్, కంప్యూటర్ వాషింగ్ లాగా ఊరుకో బామర్దే. సినిమా అయిపోయిన తర్వాత కూడా విజిల్ చేస్తే చండాలంగా ఉంటది. ఏంటండి ఇది? తెలిసిన వాళ్ళే ఆయన చుట్టూ ఇగోలా. కాసేపు ఆయన ప్రశాంతంగా ఉండనివచ్చుగా. ఆయన కట్లు కట్టుకుని మూలన పడేలా చేశాను. ఇక్కడైనా నెమ్మదిగా ఉండనివ్వండి. ఆయన సంగతి తెలుసు కదా, ఆయన గురించి ఆయన పట్టించుకోరు. మీరైనా పట్టించుకోకపోతే ఎలాగండి? అంకుల్, అమ్మా, పెద్దవారు మీరు, వీళ్ళకి మీరైనా చెప్పొచ్చు కదా. నేనే చెప్దామనుకున్నానమ్మా, ఇతర నువ్వే వచ్చి చెప్పావు. చూడండి, ఈయన గురించి ఎవరు చూసుకుంటుందట, మనం ఎలా పదండి. ఈయన గురించి జీవిడ సూపర్ టైటిల్ ఎలా ఉంది? క్లైమాక్స్ గురించి ఆలోచిద్దాం పద. ఓకే అదవయ్యా, కమ్ ఆన్ మూవ్. సరిగ్గా కూర్చోండి. చూడండి, ఈ మాత్రలు ఇంకా 4 రోజులు వాడాలని డాక్టర్ చెప్పారు. ఇదిగోండి హార్లిక్, మీరు అప్పుడే బ్యాంకు గీంకొని బయలుదేరకండి. ఇంకా 1 వీక్ రెస్ట్ కావాలని డాక్టర్ మరీ మరీ చెప్పారు. ఈ సరళమ్మ తమిళ భోజనం మీకు అస్సలు పడదు. ఈ 4 రోజులు నేనే భోజనం తెచ్చి పెడతాను. మీకు ఎందుకండి శ్రమ? శ్రమే ఉంది, నా వల్లే కదా ఇలా జరిగింది. అందుకని రుణం తీర్చేసుకుంటున్నారా? బాధ్యత తీసుకుంటున్నాను, వస్తానండి. సారీ చింటు. పొన్ను నల్లా ఇరికే, అమ్మాయి చాలా బాగుంది. ఐ నో తమిళ్. 1965 వార్ లో మీ తమిళ నా కొలీగ్స్. వణకం వణకం, పోయిట్ వాంగో. మీనగారు, ఏంటి హడావుడి?
నీకు తెలియదా? ఏంటి? మన నవీనికి పెళ్లి చూపులో మన సరళమ్మ చెల్లెలే. అమ్మాయి కూడా నచ్చినట్టుంది. ఏదో నవీన్ ఒక ఇంటివాడు అవుతున్నాడు. సంతోషం. వస్తాను. అమ్మాయి చాలా అందంగా ఉందయ్యా. పై పిచ్చి నవీన్ కూడా నచ్చినట్టు. అమ్మాయిని చూసి నవ్వాడయ్యా. నవ్వకేం చేస్తాడయ్యా? అమ్మాయి కుందన బొమ్మ. పైగా ఈడు చోటు కూడా సరిపోయింది. బ్యాచిలర్ గా ఈ కాలనీకి వచ్చిన పెళ్లి చేసి ఒక ఇంట్లో కూడా చేస్తున్నాం. అంతవరకు ఎందుకయ్యా? మనం చేద్దాం అనుకున్నాం. జరిగిందా? పొద్దు అనుకున్నాం. ఆగిందా? అందుకే మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. టాపిక్ ఓవర్. లెట్ అస్ మూవ్. ఓకే అదండి. మహేశ్వరి రా. ఏంటి వచ్చి వెళ్ళిపోతున్నావు? ఏం లేదండి, మిమ్మల్ని చూసి వెళదామని. అవును, మీకు పెళ్లి చూపులు జరిగాయట కదా. అమ్మాయి బాగుందా? బాగుంది. మీకు నచ్చిందా? నచ్చింది. అయితే పెళ్లి కొప్పుకున్నారన్నమాట? పెళ్ళంటే కళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకునేది కాదు, మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకునేది. మనసుకు నచ్చిన అమ్మాయితోనే బ్రతకాలి, ఆమెతోనే చావాలి, అది ప్రేమంటే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ జరిగితే నీతోనే జరుగుతుంది. ఇది నా నిర్ణయమని నీకెప్పుడో చెప్పాను. ఇదిగో నీకోసం నేను కొన్న చీర. ఎప్పటికైనా నువ్వు ఈ చీర కట్టుకుని నా భారీగా నా పక్కన నిలబడతావన్న ఆశతో ఉన్నాను. నీకు మాత్రం నా మీద ప్రేమ లేదా? అలా లేకపోతే ఇంకొక అమ్మాయి నా జీవితంలోకి వస్తుందన్న ఆతృతతో ఆరా తీయడానికి ఇక్కడికి వచ్చేదానివా? నేనంటే నీకు ఇష్టం లేదు? నువ్వు నన్ను ప్రేమించట్లేదు చెప్పు. అవును, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. కానీ నిర్ణయం తీసుకోలేని పిరికి దాన్ని. అందుకే నిన్ను కావాలనే దూరంగా ఉంచి నా అంతరాత్మ గొంతు నొక్కేసుకుంటున్నాను. నా గతం నీకు చెప్పలేను, చెప్పకుండా నిన్ను మోసం చేయలేను. అసలు ఎందుకు చెప్పాలి? చెప్పి నీ బ్రతుకుని నువ్వే నాశనం చేసుకున్నట్టంత గొప్ప విషయం అది? ఓ కిరాతకుడు రగిలించిన పీడ కళ, దాన్ని ఎందుకు అతనితో చెప్పడం? జరిగింది చెప్పకుండా దాయడం అతన్ని మోసం చేయడం కదా. ఏం జరిగిందని చెప్పాలి? మీరిద్దరు భార్యాభర్తలుగా ఒక్క రాత్రైనా గడిపారా? దానికి సాక్షి నేను. తాటాకు బొమ్మల పెళ్లి లాంటి ఆ పెళ్లికి ఇంకా ఎందుకు అంత విలువిస్తున్నావు? కట్టిన తాళిని తన చేత్తోనే తెంచి బ్రతుకుని పంచుకోవడానికి వచ్చిన భార్యని, పది మందికి పంచిపోయిన ఆ పిశాచాన్ని ఇంకా ఎందుకు భర్తగా గుర్తుపెట్టుకుంటున్నావు? వాడు నా రక్తం పంచుకు పుట్టినందుకు కన్న తల్లిగా నా మీద నాకే అసహ్యం వస్తుంది. నవీనంటే నువ్వు ఇష్టపడుతున్నావు, నువ్వు లేకపోతే అతను బ్రతకలేని అంటున్నాడు. జరిగింది బయట పెట్టి మీ ఇద్దరు జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎందుకు? ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు ఈ నిజాన్ని అతనికి చెప్పొద్దు. ఇది మరో జన్మ అనుకుని గతాన్ని మర్చిపో, అతన్ని పెళ్లి చేసుకో. నా మాట విను. అత్తయ్య. అత్తయ్యను కాబట్టేగా ఇంత చెప్పినా నా మాట వినడం లేదు? అదే నీ కన్న తల్లినైతే నా మాట కాదనే దానివా? నీ జీవితాన్ని నా చేతులతో నాశనం చేశానని ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. ఈ చేతులతో నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టానన్న తృప్తితో నన్ను బ్రతకని ఈ పెళ్లి కొప్పుకో. నీ కాళ్ళు పట్టుకుంటా. నా మాట కాదనకమ్మా. సరే, నీ ఇష్టం.